ప్రజాపక్షం ఇది ఎన్ఆర్ఐ గొంతుకు స్వాగతం అండి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ విఆర్ బ్యాక్ ఆన్ ఎయిర్. ఈరోజు తారీఖు సెప్టెంబర్ 5, సమయం 9:03 అవుతుందండి. ఈ గత 2 వారాల్లో చూసుకుంటే మనకి హరికృష్ణ గారి యాక్సిడెంటల్ డెత్ ఒకటిను, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి, ఈ 2 విషాదకరంగా చెప్పుకోవాల్సిన విషయాలు అయితే మనకి ఈరోజు ఉపాధ్యాయ దినం, టీచర్స్ డే అంటారండి. అండ్ దెన్ ఆల్సో నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి. సో అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ టీచర్స్ డే అభినందనలు అందరి గురువులందరికీ, అట్లానే మన రేడియోలో అనలిస్టులందరికీ. వీళ్ళంతా గురు సమానులు, ఎందుకంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఈ టీచర్స్ డే సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ షోలోకి వెళ్ళే ముందల ఒక దురదృష్టకరమైన సంఘటన, రోడ్ యాక్సిడెంట్లో హరికృష్ణ గారు చనిపోవడం. ఆ రోజు ఐ మీన్ ఆంధ్ర రాజకీయాల్లో రథసారథి అని అనుకుంటే, అప్పట్లో భారతంలో శ్రీకృష్ణుని రథసారథి అని ఎలా అనుకుంటారో, ఆంధ్ర రాజకీయాల్లో రథసారథి అనగానే ఈ హరికృష్ణ గారు గుర్తుకు వచ్చేస్తారండి ప్రతి ఒక్కరికి. ఆయన ఈ దుర్ఘటనలో చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. అదొకటైతే 60 ఏళ్ల వయసులో ఆయన 160 కిలోమీటర్ల వేగంలో బెల్ట్ పెట్టుకోకుండా వెళుతూ ఉండడం అనేది కూడా ఎంతో యూనో బాధకు గురి చేస్తుందండి. ఎందుకంటే మనం ఎన్నో డే టు డే లైఫ్లో ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం, ఇట్లా ఇగ్నోరెంట్గా కొంచెం ప్రజలకు తెలిసిన మనిషి ఇలా చనిపోవడం అనేది బాధ అయితే అది కొంచెం డీమోరలైజింగ్గా కూడా ఉంటుంది. ఎస్పెషలీ హరికృష్ణ గారి ఫ్యామిలీలో అంతకుముందు ఇట్లాంటి సిమిలర్ డెత్ ఉండింది కాబట్టి, ఓకే. సో అది ఎంతో బాధాకరం. సో విత్ దట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టుడేస్ గెస్ట్ అండి, డాక్టర్ పవన్ గారు, వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ జగన్ గారు, బీసీఎల్ శ్రోతలందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి. అలాగే హరికృష్ణ గారి మరణ వార్త నందమూరి అభిమానులకి కాదు సినీ ప్రపంచానికి, అలాగే ఎన్నో రాజకీయాలలో తనకంటూ ఆశకూస్తూ విలువలు కొంచెం పాటించిన వ్యక్తిగా నేను కూడా ఆయన అభిమానిస్తాను. సో తప్పకుండా ఆయన లోటు వాళ్ళ కుటుంబానికి, సినీ పరిశ్రమకు తీరని లోటు. చిన్న వయసులో మరి ముఖ్యంగా రోడ్డు ప్రమాదంలో చనిపోవడము, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆయన ప్రాణాన్ని ఆయనే కాపాడుకునే పరిస్థితి ఉండొచ్చు. సో భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మరొకసారి బీసీఎఫ్ శ్రోతలు అందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ విజయ మూలగని గారు. హలో అండి, నమస్కారం అండి. ఓకేనండి, విత్ దట్ లెట్స్ గెట్ స్ట్రైట్ అవే గెట్ ఇన్ టు ద టాపిక్ అండి. టాపిక్ ఈరోజు నైట్ టాపిక్ ఏంటి అంటే ముందస్తు ఎన్నికలు. సో కాన్స్టిట్యూషన్ పరంగా ఈ ముందస్తు ఎన్నికలు ఎవరు చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. బేసిక్గా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వెళ్ళిపోయి అసెంబ్లీని డిజాల్వ్ చేయండి అనగానే ఈ రాష్ట్రపతి గారు ఎట్లాంటి సందర్భంలో దీన్ని ఇట్లాంటి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయగలరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ నాకైతే ఉంది. రాజకీయ పరంగా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ డాక్టర్ పవన్ గారు. సార్, రాజ్యాంగం ప్రకారం మీరు ఇప్పుడు ఆర్టికల్స్ చూసుకుంటే ఆర్టికల్ 82, 83 అనుకుంటా, లేదంటే 172. 83 వచ్చేసి పార్లమెంట్ వర్తిస్తుంది, 172 వచ్చేసి స్టేట్ లెజిస్లేషన్ అండి. ఇప్పుడుండే ఆర్టికల్స్ 2, 83 సవరణ చేసుకొని చేయగలిగితే ముందస్తు ఎన్నికలకు మనం పోగలుగుతాం. సో 83 ప్రకారం ఏంటంటే అండి, ఒకసారి చట్టసభలకు ఎన్నుకోబడిన ప్రతినిధులు
అధ్యక్షుడు ఏదైతే పార్లమెంట్ ప్రధానమంత్రి గారు ఉంటారో ఆయన పార్లమెంట్ ను ఒకవేళ డిజాల్వ్ చేస్తే 5 సంవత్సరాల కంటే ముందే 6 నెలలలోపు అటువంటి చట్టసభకు మరీ ఎన్నికలు జరగాలని ఆర్టికల్ సారాంశం అండి. ఒకవేళ ఎమర్జెన్సీ ఒకవేళ రాష్ట్రపతి గారు ఎమర్జెన్సీ విధిస్తే అటువంటి సమయాలలో మళ్ళా రాష్ట్రపతి గారు నిర్ణయించేంత వరకు కూడా అటువంటి సభలు నడపగలిగే పరిస్థితి ప్రధానమంత్రికి కానీ ఆయన కేబినెట్ కానీ ఉంటుందండి. లేదు ఒకసారి డిజాల్వ్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్లకు 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు ఒక పరిధి ఉంటుందండి. బట్ 6 నెలల లోపు అయితే ఎలక్షన్ జరుగుతాయి. సో 83 ప్రకారం పార్లమెంట్ కు సేమ్ ఎగ్జాక్ట్ డిటో అండి పారాగ్రాఫ్ ఎట్లనే తీసి ఒక వర్డ్ చేంజ్ చేశారు కాన్స్టిట్యూషన్ లో 172 ఆర్టికల్ లో ఈ లోక్సభ అనే మాట తీసేసి అసెంబ్లీ అనే మాట తెచ్చి. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆయన ముఖ్యమంత్రి ఆయన కేబినెట్ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు 5 నెలల సమయము వచ్చే మే నాటికి జరిగిపోతుంది కాబట్టి 6 నెలల ముందే మనము సెప్టెంబర్ 6వ తేదీకి వాళ్ళకి 6 నెలలు టైం ఉంటుందండి. 6 నెలల ముందుపే వాళ్ళు చేసుకోగలిగితే అంత లోపల 6 నెలల లోపల ఎలక్షన్లు వస్తాయి. సో వాళ్ళు ఆ కేటగిరీలోకి రారు కాబట్టి ఆ విధంగా ముందుకు పోతారు. తప్పకుండా ఈ రోజు ఉండే సవరణ ప్రకారము ఈ రోజు ఉండే రాజ్యాంగ పరిధి ప్రకారం చూసుకుంటే తప్పకుండా రాష్ట్రపతి గారు నాకు తెలిసి ఆమోదిస్తారండి. బట్ ఆయన నిజంగా ఆమోదించకూడదు అనుకుంటే ఆయన తప్పకుండా మీరు మీ ప్రజలు ఇచ్చిండే టర్మ్ ఏదైతే ఉందో మీరు 5 సంవత్సరాలు పూర్తి చేయండి అని చెప్పి ఆయన తిరిగి రాసి పంపించే ఆస్కారం ఉంటుంది. బట్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి గారు ఎప్పుడే కానీ గవర్నమెంట్ అగేన్స్ట్ గా డెసిషన్స్ తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. సో బేసికల్ గా అయితే మనకి ఇక్కడ స్టేట్ లో అయితే గవర్నర్ కెన్ సే నో ప్లస్ గవర్నర్ కెన్ సే నో అండి. ఒకవేళ గవర్నర్ గారు ఎస్ చెప్పినా కూడా ఒకవేళ ఈ అపోజిషన్ పార్టీస్ కన్నా రాష్ట్రపతి గారిని అప్రోచ్ అయ్యి రాష్ట్రపతి గారు మళ్ళా గవర్నర్ తీసుకున్న చర్యను వాళ్ళు మళ్ళా కొట్టేసేదానికి ఆస్కారం ఉంది. కానీ జగన్ గారు మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాజ్యాంగంలో వెరీ క్లియర్ గా 172 ఆర్టికల్ ప్రకారం ఇది ఎటువంటి పరిధిలో రాష్ట్రపతి గారు కానీ గవర్నర్ కానీ కోర్టులు కానీ దీన్ని కొట్టేసేదానికి ఆస్కారం లేదండి. నాకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇట్లాంటి ఆర్టికల్ రాజ్యాంగంలో ఉంది అంటే దేర్ సమ్ పర్పస్ టు దట్ వన్. ఇక్కడ ఏ పర్పస్ ఉందని, ఏ పర్పస్ ని పాయింట్ చేస్తూ ఈ ఈ పర్టికులర్ లైన్ ఉందండి ఆర్టికల్ 172 అనేది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తా అండి, నాకు జ్వరం వస్తే వెళ్తాను, ప్రతిరోజు వెళ్ళను. సో ఏదో ఒక రీజన్ ఉంటుంది, సాలిడ్ రీజన్ ఉంటే తప్పితే ముందస్తు ఎన్నికలకి వెళ్ళటానికి ఈ ఆర్టికల్ పర్మిట్ చేస్తుందండి. ఇప్పుడు దానికి వాళ్ళు పెద్ద రీజన్ ఏం లేదండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఒకసారి నా దగ్గర టెర్మినాలజీ మీద చదువుతారు, శ్రోతలు కూడా దీన్ని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయొచ్చు. ఎవ్రీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఎవ్రీ స్టేట్ అన్లెస్ సూనర్ డిజాల్వ్ షెల్ కంటిన్యూ ఫర్ 5 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ అపాయింటెడ్ ఫర్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ and no longer and the expiration of the set period of 5 years shall operate as a dissolution of the assembly provided that the set period may comma while a proclamation of emergency is in operation comma be extended by parliament by law for a period not exceeding 1 year at a time and not exceeding in any case beyond a period of 6 months after the proclamation has ceased to operate. So ఆ ప్రొక్లమేషన్ అనేది ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు ఒకవేళ గానీ ఆయన ఆ డెసిషన్ అనేది తీసుకుంటే ఆయన ఏం చెప్తాడు? ఇంకా మేము ప్రజలకు మేము చేయగలిగింది చేశాము, అందుకు డిజాల్వ్ చేస్తున్నాడు, ఏం చెప్తాడు మనకు తెలియదు అండి. ఐ డోంట్ థింక్ సో రీజన్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నేను చదివిన ఆర్టికల్ 172 క్లాజ్ 1 ప్రకారం అయితే మీరు రీజన్ ఇవ్వాల్సిన అవసరం. ఓకే, వెరీ గుడ్. విజయ్ గారు మీరు థాట్స్ ఏమైనా చెప్తారు ఇందులో? సో ఒక రీజన్ లేకుండా డిజాల్వ్ చేయడానికి అవకాశం ఉంది మన రాజ్యాంగం ప్రకారం. సో అది ఇజన్ దట్ ఎ వియర్డ్ థింగ్ దానికి అంటే వియర్డ్ అంటే ఇప్పుడు అంటారా లేదంటారా? యా అంటే సవరణ అవసరమా లేదా అనేది అది సెకండరీ, కానీ ఇప్పుడు మనం రాజ్యాంగ ప్రకారం అయితే
ఏ గవర్నమెంట్ అయినా సరే తనకు తాను తన గవర్నమెంట్ ని డిజాల్వ్ చేసుకుంటే ఎలక్షన్ అనేది అక్కడ మెన్షన్ ఏం చేయరు వాళ్ళు, మేము ఎలక్షన్ కి వెళ్తాము 2 నెలలు 3 నెలలు అని. గవర్నమెంట్ డిజాల్వ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా గవర్నర్ ఆమోదిస్తే అది మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కి వెళ్తుంది. సో ఎలక్షన్ కమిషన్ అప్పుడు డిసైడ్ చేస్తారు హౌ సూన్ దే కెన్ కండక్ట్ ద ఎలక్షన్స్ అని. సో అది మనకి జనరల్ ఎలక్షన్ చూస్తే మనకి ఇప్పుడు 6 మంత్స్ లోపు అయితే జనరల్ ఎలక్షన్ లేవు. సో వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఒక పరిధిని బట్టి నియర్ బై ఎనీ అదర్ ఎలక్షన్స్ అంటే అదర్ స్టేట్స్ ఎలక్షన్స్, సో వాళ్ళకి అలైన్ అయ్యేటట్టు ఆ ఎలక్షన్కి అలైన్ అయ్యేటట్టు అంటే వాళ్ళు ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఈజీగా ఉంటుంది సో దానికి అలైన్ అయ్యేటట్టు చేస్తారు. సో ఎప్పుడైనా సరే గవర్నమెంట్ డిజాల్వ్ అనేది వాళ్ళు ఇష్టం, మేము మా గవర్నమెంట్ మేము డిజాల్వ్ చేసుకుంటున్నాం అనేది. సో దానికంటే రీజన్ అంటూ వాళ్ళు ఏమి చెప్పాలని లేదు, చెప్పినా కూడా దాంట్లో తప్పు కూడా ఏం లేదు. అంటే వాళ్ళు వాళ్ళు బ్యాడ్ రీజన్ అయితే చెప్పి వాళ్ళు గవర్నమెంట్ డిజాల్వ్ చేసుకోలేరు కదా. సో రాజ్యాంగ ప్రకారం అయితే ఆ హక్కు ఉంది, ఎనీ గవర్నమెంట్ దే కెన్ డిజాల్వ్ దేర్ ఓన్ గవర్నమెంట్. యా సి ఎక్కడో లూజ్ కనెక్షన్ ఉందండి ఈ యొక్క ఈ పర్టికులర్ ఆర్టికల్ లో, ఎక్కడో లూజ్ కనెక్షన్ ఉందండి వెళ్ళిపోయేట. సో బేసిక్ గా ఏంటంటే ఈ 4 ఇయర్స్ లో ఎప్పుడైనా చేయొచ్చు అంటారా ఇది? ఇప్పుడు వాళ్ళకి 5 ఇయర్ టర్మ్ ఇచ్చారు, 5 ఇయర్ టర్మ్ లో ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఎలక్షన్ రేపు పొద్దున్నే వచ్చేసి మళ్ళీ ఓకే డిజాల్వ్ చేసేసి మళ్ళీ రీఎలక్షన్కి వెళ్దాము అంటే అప్పుడు అపోజిషన్ లీడర్ పిలిచి మీరు ముఖ్యమంత్రిగా ఉండండి అని అనొచ్చా? ఇప్పుడు మనం ఒక కేసు చూద్దామండి, ఒక కేసు ఒక ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ 5 ఇయర్స్ టర్మ్ కి ఎలక్ట్ అయినాక 1 మంత్ లోనే రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ చేసిన సంఘటనలు అయితే చూసాం మనం. సో ఇట్ అప్లైస్ టు ఆల్ ఎమ్మెల్యేస్ ఆల్సో. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఎమ్మెల్యేస్, సో ఒక ఎమ్మెల్యేకి జరిగిన అందరు ఎమ్మెల్యేకి కూడా వర్తిస్తుంది. సో అక్కడ అంటే సవరణ అనేది వాళ్ళు అది పొలిటికల్ పార్టీస్ చేయాలండి. ఈ గవర్నమెంట్ ఉంటుంది వాళ్ళు ఎందుకు చేస్తారు, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నదాన్ని వాళ్ళ సవరణ చేయటం అనేది జరగదు. ఓకే పవన్ గారు మీరు ఏదో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అందుకోసమనే అండి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డిస్కషన్ ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్ జమాలి ఎన్నికలకు అన్ని పార్టీలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు వాళ్ళకు ఆటోమేటిక్ గా అపోజిషన్ పార్టీస్ అగేన్స్ట్ గా రూలింగ్ పార్టీస్ ఫేవరబుల్ గా మాట్లాడినాయి. అందుకని వాళ్ళు కూడా దీని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొని రావాలన్నారు. 83 కి 172 రెండు ఆర్టికల్స్ కి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే ఏమని చెప్తున్నారంటే ఒకవేళ ఇలా కేసీఆర్ గారు మాత్రం లేకపోతే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఎవరైనా కూడా ఒక 2.5 ఇయర్స్ తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ అండి 2.5 ఇయర్స్ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ డిజాల్వ్ చేస్తే దాని తర్వాత గవర్నర్ కి ఒక ఆస్కారం ఉంటుంది అక్కడ ఏమన్నా మిగతా పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ఆస్కారం ఉంటుందే. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఆస్కారం ఉంటే ఆ మిగిలిన టర్మ్ వరకే ఆ గవర్నమెంట్ కూడా వాల్యూ ఉంటుంది. సో ఎలక్షన్ జరపకుండా అటువంటి మార్గాలు అన్వేషించేదానికి ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొని వస్తే బాగుంటుంది. ఈ అటుపక్క రాష్ట్రంలో కానీ ఒకవేళ ప్రభుత్వాలు మైనారిటీలో పడితే తప్పకుండా ఇంకా అక్కడ ఎవరన్నా మేము మాకు మద్దతు ఉందని రాష్ట్రపతి గారిని కలిసి మాకు 250-300 మంది మాకు అభ్యర్థులు ఉన్న పార్లమెంట్లో వాళ్ళు ఏ పార్టీలో అయినా కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పిన తర్వాత అటువంటి అమెండ్మెంట్ తో ఆ కొత్త ప్రభుత్వాన్ని 2.5 సంవత్సరాలు గడిపేదానికి చట్ట సవరణ ఏమన్నా చేసుకుంటే దానికి ఆస్కారం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. వాళ్ళు అదే విధంగా చెప్తూ ఎప్పుడన్నా కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఎవరన్నా ఒక పార్టీ మీద వాళ్ళు ప్యాస్ చేసినప్పుడు ఒక నో కాన్ఫిడెన్స్ మోషనే కాకుండా కాన్ఫిడెన్స్ మోషన్ కూడా మళ్ళా గవర్నమెంట్ చూపించుకొని మాకు మాకు ఇటు ఇంత ఒక 2/3 ఆఫ్ మెజారిటీ ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ లో వాళ్ళు ఓడిపోయినా కూడా మళ్ళా వెంటనే కాన్ఫిడెన్స్ మోషన్ లో కూడా గెలవాలి అటువంటి చట్ట సవరణ కూడా చేసుకోవాలి అని ఒకటి చెప్పడం అనేది అమెండ్మెంట్ జరిగిందనమాట.
బట్ జగన్ గారు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే ఈ చట్ట సవరణ జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంతకుముందు విజయ్ గారు అన్నట్టు ఆ లాని ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయడం లేకపోతే ఆర్టికల్ ఇంప్లిమెంట్ చేయడం అనేది ఈ ఎలక్టెడ్ మెంబర్స్ చేతుల్లోనే ఉంది కాబట్టి అది ఎప్పటికీ జరగదేమో, వాళ్ళ అడ్వాంటేజెస్ తగ్గట్టే వాళ్ళు చేస్తుంటారు. ఈ మధ్య ఎక్కడ బీజేపీకి చేయాలని ఉందండి, బట్ వాళ్ళకు ఈ టర్మ్ లో సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యసభలో మైనారిటీ కాబట్టి అంత సులభంగా వాళ్ళు చేయగలుగుతారని నేనైతే అనుకోను. ప్లస్ వాళ్ళు రిస్క్ కూడా తీసుకోరు. రేపు వచ్చే ఒకవేళ టర్మ్ లో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం తన ఏర్పాటు ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా రాజ్యసభలో వాళ్ళకు, ఇప్పుడు యూపీ నుంచి కొత్తగా బీహార్ నుంచి ఇటువంటి మెంబర్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు రేపు పొద్దున్న మెజారిటీలో ఉండే ఆస్కారం ఉంది. బట్ ఒకవేళ రాజ్యసభలో మెజారిటీ వచ్చినా కూడా లోక్సభలో రేపు పొద్దున వాళ్లకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి పూర్తిగా మద్దతు లేకపోతే వాళ్ళు అలా 2019 గవర్నమెంట్ లో కూడా వాళ్ళు చేయగలుగుతారని నేనైతే అనుకోను. బట్ రేపు ఫ్యూచర్ ఎట్లా డిసైడ్ చేస్తుందని మనం ఎప్పుడైతే చెప్పలేము. బట్ అది మీరు అడిగిన ప్రశ్న కదండి, ఆ రెండు దానిలలో ఆ రెండు ఆర్టికల్స్ కు సవరణలు తీసుకొస్తేనే ఇది ఇప్పటికైనా కూడా వన్ ఎలక్షన్ వన్ నేషన్ అనేది సాధ్యమవుతుంది. అది కూడా ఎలక్షన్ కమిషన్ రెండు విడతలుగా చేస్తాము అంటున్నారు. అన్ని ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేయాలంటే ఇప్పటికీ వాళ్ళకు యూఆర్ నాట్ ప్రిపేర్డ్ అంటున్నారు. ఈ చట్టసభలు కాకుండా ఎలక్షన్ కమిషన్ చెప్పాలండి. మేము ఈ నెక్స్ట్ టైం నుంచి కంట్రీ మొత్తానికి ఒకేసారి ఎలక్షన్ చేద్దాం అనుకుంటున్నాము అంటే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. రాదర్ దాన్ ఆస్కింగ్ ఆల్ దీస్ పొలిటికల్ పార్టీస్ ఏంటంటే వాళ్ళ ఇండివిజువల్ ఆ టైంలో వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే దానికి సై అంటారు అంతేగాని. కరెక్ట్ జగన్ గారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీరు అన్నట్టు ఇండిపెండెంట్ బాడీ అయినా కూడా ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోలేదండి. రాష్ట్రపతికి డైరెక్ట్లీ ఆన్సరబుల్ కాబట్టి ఆయన సిఫార్సు మేరకు పనిచేస్తారు. ఆటోమేటిక్ గా రాష్ట్రపతికి డోర్ తీసేది వేసేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, సో డైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీథింగ్. ఆఫ్ ది టాపిక్ అయినా నాకు మన చేయాల్సిన అమెండ్మెంట్స్ ఎన్నో ఉన్నాయని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఈ మధ్య ఫేస్బుక్ లో నాకు కనిపించింది అన్నమాట. ఇది ఏంటంటే అన్లిమిటెడ్ డేటా అండ్ కాల్స్ ఫర్ వాట్ నవ్ డేస్ ఇండియాలో ఎంత 500 రూపీస్ పెట్టేస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకే, పర్ మంత్ అనుకుంటాను. కానీ టెలిఫోన్ అలవెన్స్ మాత్రం 15,000 ఎంత తీసుకుంటున్నారంట ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు. చాలా చాలా మంచి ప్రశ్న సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీరు అడిగిన ప్రశ్నకు సెల్ ఫోన్ లో రేడియేషన్ ఎక్కువ అండి, మేము అందుకు ల్యాండ్ లైన్ యూజ్ చేస్తాము అంటున్నారు. ఏం సమాధానం చెప్తారు? యూ రైట్ సార్, నేను ఒప్పుకుంటాను. కానీ చాలా మంది ఇప్పుడు ల్యాండ్ లైన్ అనేది నాకు తెలిసి ఎవడు వాడట్లేదు ఇండియాలో. చాలా తక్కువ మంది వాడుతున్నారు. చాలా తక్కువ అసలుకి వాళ్ళకు. మీరు అన్నట్లు అటువంటివి చాలా ఉన్నాయండి. బట్ నేను చెప్తున్నా కదా, ఈ ప్రశ్న ఇచ్చే వాళ్ళు కరువు, మా ఒక రకంగా గవర్నమెంట్ బాగా పరిపాలించి పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు ఎసెన్షియల్ కమాడిటీ ధరలు తగ్గి చేస్తే అది గొప్ప ప్రభుత్వము. మా బంగారు లాక్కోకుండా, మా బ్యాంకుల్లో ఉండే డబ్బులు టచ్ చేయకుండా, మా సేవింగ్స్ మాకు ఉండి, ట్యాక్సులు పెద్దగా లేకుండా మేము చేసుకుంటే అది మాకు మంచి ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు మీ మాదిరి ఇటువంటి ఆలోచనలు వస్తే మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు. అంటే ఆలోచన విధానంలోనే ప్రాబ్లం ఉంది అనుకుంటారు. ఈ అలవెన్స్ అనేది అక్కడ తగ్గించేశారు అనుకోండి, కరెక్ట్ గా కూర్చొని కానీ అలవెన్స్ అన్నీ తగ్గించేస్తే డెఫినెట్ గా దట్స్ ఎ హ్యూజ్ సేవింగ్స్ అండి. ఇప్పుడు ఫుడ్ అలవెన్స్, ఫ్లైట్ అలవెన్సెస్ ఇస్తారండి వాళ్ళకు, ట్రైన్ అలవెన్సెస్ ఉన్నాయి, దే కెన్ యూజ్ ఇట్ ఫర్ సంబడీ ఎల్స్. ఈవెన్ వైఫ్ కూడా ఫ్లైట్ లో అలవెన్స్ ఉంటది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి. అదే చెప్తాను, అంటే చెప్తున్నా కదా సార్, ఎక్కడో 0.5% పూర్తిగా ఏమీ లేకుండా ఎంపీ సాలరీ మీద బతికే ఒక 5 మందో 10 మంది ఎంపీలు ఎక్కడో ఒక చోట ఉంటారు కాబట్టి వాళ్ళకి పనికొస్తుంది. కానీ మీరు చెప్పినట్టు ఇట్ డజంట్ అప్లై ఫర్ 90% ఆఫ్ ద టైం. తప్పకుండా అండి, కాన్స్టిట్యూషన్ ఆ రోజు అంబేద్కర్ గారు మంచి ఉద్దేశంతో రాసిపోయినారు. ఆ తర్వాత కాలక్రమేణా మనిషి ఆలోచన విధానాన్ని బట్టి ఎక్కడ మనం దాన్ని లూప్ హోల్స్ గా మనం వాడుకోవాలని వాడుకున్నాము. అది ఏ దేశ రాజ్యాంగమైనా చూడండి తప్పకుండా ఉంటాయి. బట్ దురదృష్టవశాత్తు ఏంటంటే పాలకులు ఒక తాటి పైకి వచ్చి నిజంగా ప్రజలకు
ఏదైనా ఉపయోగపడే సవరణ ఏదైనా అవసరం ఉంది అనిపించినప్పుడు తప్పకుండా అది పబ్లిక్ డిబేట్ లోనే పబ్లిక్ పల్స్ నుంచి తీసుకొని రాష్ట్రాల నుంచి సూచనలు తీసుకొని తప్పకుండా ప్రతి ఒక్క లోక్సభ సెషన్ లో కానీ పార్లమెంట్ సెషన్స్ లో దీన్ని తప్పకుండా చేయాలండి. లేకపోతే ఈ పాత రూల్స్ పాత పుస్తకాలు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. అట్లని చెప్పి ప్రతి ఒక్కటి సవరణ చేయాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని మీరు అన్నట్లు చేస్తే మాత్రం తప్పకుండా అది దేశ భవిష్యత్తుకు పురోగతికి మంచిదని నేను అనుకుంటాను. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, మోడీ గవర్నమెంట్ ఈ నోట్లు రద్దు చేసి ఏదో బ్లాక్ మనీని చేసామని ఒకరోజు, ఒకరోజు ఏమో దీనివల్ల మిలిటెన్సీని ఆపేసామని ఒకరోజు, ఇలాంటివన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుండే బదులు నోట్ల రద్దు మీద ఒక 2 డేస్ పార్లమెంట్లోను రాజ్యసభలోను రెండిట్లలో డిస్కషన్ చదివి జరిగి వాట్ ఈస్ ద ప్రోస్ వాట్ ఈస్ ద కాన్స్ ఇట్లాంటివన్నీ చూస్తుందంటే ఈరోజు ఇంత కోయాస్ ఉండేది కాదేమో ఇండియాలో అని అనిపించింది అనమాట. మొదలుగానే మనం ఏది మంచి ఏది చెడు అనేది బేరీస్ వేసుకుంటే అర్ధరాత్రి టక్కుమని డిక్లేర్ చేయకుండా, జస్ట్ దట్స్ ఎ థాట్. లెట్స్ స్ట్రైట్ అవే గెట్ ఇన్ టు పొలిటికల్ సైడ్ ఆఫ్ ముందస్తు ఎన్నికలు అండి. విజయ్ గారు చెప్పండి, ముందస్తు ఎన్నికలు జరిగితే లబ్ధి పొందేది టిఆర్ఎస్ పార్టీ అని అందరూ అంటున్నారు, ఏ చేయాలి, ఎందువల్ల అయిండొచ్చు? తప్పకుండా అండి, అది అడ్వాంటేజ్ అయితే టీఆర్ఎస్ కే ఉన్నది. ఎందువల్ల అంటే ప్రస్తుతం అయితే గవర్నమెంట్ లో ఉన్నారు, సో వాళ్ళ గవర్నమెంట్ అంటే ఈ డిజాల్వ్ చేసే ముందల ఏదైతే జనాలకు తైలాలు ఇద్దాం అనుకున్నారో అవన్నీ తీర్చగలరు అదే గవర్నమెంట్. ఎందుకంటే డిజాల్వ్ అయిన తర్వాత సేమ్ చీఫ్ మినిస్టరు ప్లస్ మినిస్టర్స్ కంటిన్యూ అవుతారు టిల్ కంప్లీషన్ ఆఫ్ ది ఎలక్షన్. సో వాళ్ళు ఏదైతే తాయిలాలు ఇచ్చారో హామీలు అవి నెరవేర్చడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ డిజాల్వ్ చేయటం అనేది చూస్తే వాళ్ళు రియల్లీ దే ఆర్ నాట్ పాజిటివ్ ఫర్ దేర్ గవర్నమెంట్. అంటే వాళ్ళు చేసిన పనుల మీద అయితే వాళ్ళు దాన్ని కొలమానంగా చేసుకొని ఎలక్షన్కి వెళ్తున్నారైతే అని నేను అనుకోలేను. క్లియర్గా అది క్లియర్గా జనరల్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఇది వాళ్ళు ముందస్తు ఎలక్షన్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు కాన్ఫిడెంట్ లేక ముందస్తు వెళ్తున్నారా లేదా అది ఒక క్వశ్చన్ అండి. అది క్లియర్ అండి, కాన్ఫిడెంట్ అయితే క్లియర్గా లేదనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు 5 ఇయర్స్ ఒక గవర్నమెంట్ ఎలెక్ట్ అయ్యి వాళ్ళు ఇంకా దాదాపు 8 మంత్స్ టైం ఉంది, 8 మంత్స్ 7 మంత్స్ టైం ఉంది. సో ముందుగానే ఎలక్షన్కి వెళ్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెంట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ రాజకీయ వ్యూహాలు, జనరల్ ఎలక్షన్స్లో ఎవరితోటి టైఅప్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయో దాన్ని బట్టి కూడా వాళ్ళు ముందు వెళ్తున్నారు అనిపిస్తుంది. మంచి పాయింట్ చెప్పారు పవన్ గారు. సార్ జగన్ గారు, కేసీఆర్ గారు బాగా ఆకలి తీరిన యోధులు అంటారు చూడండి తెలుగులో. ఆయన ఇప్పుడు ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్ గారు, ఎప్పుడైనా కూడా ఒక ప్రభుత్వం అనేది 100% నేను కష్టపడినాను, 50% నేను చెప్పిండే పనులు నేను చేయగలిగాను అనే నమ్మకం ఉన్నప్పుడు ప్రజలు 50% ఆమోదిస్తారా లేకపోతే 30% మార్కులు వేస్తారా అనేది మనము ఆ ప్రజల నాడి అనేది మనము కనిపెట్టలేము. అయితే ఇక్కడ మిగతా రాష్ట్రాలలో ఎస్పెషల్లీ మీరు సౌత్లో చూసుకుంటే నాకుండే డేటా ప్రకారము, ఇప్పుడు విజయ్ గారు నాతో ఏకీకపోవచ్చు కానీ 4 రాష్ట్రాలు ఏదైతే మన దక్షిణ భారతదేశంలో చూసుకుంటే కేసీఆర్ గారు ప్రభుత్వము అంతో ఇంతో పనిచేసి వాళ్ళ వృద్ధి రేటు కానివ్వండి వాళ్ళ బడ్జెట్ కానివ్వండి, సరే అప్పులు చేసినారా ఏం చేసినారా అవన్నీ పెద్ద డిస్కషన్, నెంబర్స్ ప్రకారంగా నేను దాంట్లోకి డిస్కషన్ లేకపోవటం కామన్ మ్యాన్
ఏవైతే ఇప్పుడు బిస్కెట్ల మాదిరి ఒక్కొక్క కులాన్ని పట్టుకొని యాదవ కులం గొర్రెల పెంపకం కానివ్వండి, వ్యవసాయ రంగానికి మీరు ఏదైతే ఎరువులు కావాలని నేను ఫ్రీ ఇచ్చేస్తాను, ఏ విధంగా అవన్నీ స్టాటిస్టిక్ చేశాడో తెలియదు కానీ అటువంటి 1-5% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఇంతకు ముందు నెగటివిటీ ఉండిందో అది ఇటుపక్క కూడా మారేది ఉంది, మనం అది కూడా గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది వాళ్ళకు గుడ్ 2-bedroom ఉన్నారు, 2-bedroom ఫ్లాట్ అన్నాడు. ఇప్పుడు మీరు మొన్న చూస్తే కేటీఆర్ గారు అంతో ఇంతో ఎక్కడైతే 2-bedroom వాళ్ళకి ఓటు బ్యాంకు కాన్స్టిట్యుయెన్సీస్ లో ఏదైతే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అనేది అటుపక్క వేవ్ ట్రెండ్ అయితే అందరూ అక్కడ 2-bedroom ఫ్లాట్స్ ఏకతాటిగా చేసినారనమాట. January 1, 2018 కి డిఏ ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తున్నారనమాట. సో ఈ విధంగా ఎటువంటి తాయిలాలు ఉండే డబ్బులు ఏదైతే ఉన్ని అన్ని వాడుకొని వనరులన్నీ వాడుకొని తప్పకుండా మోడీ గారి మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉందండి సెంట్రల్ గవర్నమెంట్ మీద. సో ఎప్పుడైతే కేసీఆర్ గారు అందరితో పాటు May 2018 ఎలక్షన్లలో వెళ్తే ఈయన బీజేపీతో చెయ్యి కలిపినా కలపకపోయినా ఒంటరిగా పోటీ చేసినా కూడా తప్పకుండా కొంతమంది ప్రజల్లో ఎస్పెషల్లీ మైనారిటీస్ కానివ్వండి మహిళల్లో కానివ్వండి మోడీ గారి మీద ముఖ్యంగా ఎంఐఎం పార్టీ కూడా ఎంఐఎం పార్టీ వీళ్ళకు చేయుతనిచ్చే ఆస్కారం లేదు. సో ముఖ్యంగా ఈ 3 M's ఎంఐఎం కానివ్వండి ముస్లిమ్స్ కానివ్వండి మైనారిటీస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అగెన్స్ట్గా ఓటు వేసే ఆస్కారం ఉంది. అదే మీరు ఒక 6 నెలలు ముందు ఎలక్షన్స్ పోతే తప్పకుండా ఇక్కడ ఉండే మైనారిటీస్ కానీ ముస్లిమ్స్ కానీ ఒక కేసీఆర్ ఒక ఎలక్షన్ అనేది చూస్తారు, కానీ మోడీ ప్రభావం ఎక్కువగా ఉండదు. ఏదైతే మోడీ మీద కోపము తాపం ఏదైతే ఉందో కేసీఆర్ గారి మీద మోడీ గారి మీద ఉండే కోపము కేసీఆర్ గారి మీద ఉండే కోపము కాంగ్రెస్ ఓటుగా తయారు కాకుండా చేయగలిగే ప్రయత్నమే ఇది. దీంతో తప్పకుండా కేసీఆర్ గారు సఫరీకృతుడు అవుతాడని నేను ఈ రోజు చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఒకవేళ ఈయన ముందస్తు ఎలక్షన్లకు ఆయన కావాల్సిన పరిస్థితులన్నీ తప్పకుండా దీన్ని గవర్నర్ గారు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన పెట్టగలుగుతారు. మీరు ఒకటి ఆలోచించుకోవాలండి, ఎప్పుడైనా కూడా ఒకసారి స్టేట్ గవర్నమెంట్ లో మనం కానీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగినామంటే మళ్ళా వచ్చే 2019 మే మాసంలో కానీ ఏప్రిల్ మాసంలో ఏదైతే పార్లమెంట్ జరిగే ఎలక్షన్లు ఉంటాయో మీకు రెవెన్యూ కానివ్వండి పోలీస్ విభాగం కానివ్వండి లోకల్ గా మీ మన ప్రభుత్వము మన ప్రభుత్వం చెప్పినట్లు పనిచేసే విభాగాలు చాలా ఉంటాయి కాబట్టి పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడం పెద్ద విశేషం కాదు. సో తప్పకుండా ఇది కేసీఆర్ గారు ఒక కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెద్దది కాకుండా చేయగలిగే ప్రయత్నంలోనే భాగంలోనే ఈయన ముందస్తు ఎన్నికలకు పోతున్నాడు. అయితే పెద్దగా ఆయన బయటికి ప్రచారం చేసుకున్నట్లు ప్రజలకు ఏదో చాలా వెసులుబాట్లు కల్పించినట్టు కాకపోయినా కూడా ఉన్న సమీకరణాలలో ఒక కొత్త ప్రభుత్వము కొత్త రాష్ట్రంలో ఆయన కొద్ది మాత్రం సఫలీకృతుడైనాడు. ఆయన మీడియా మేనేజ్మెంట్ కానివ్వండి లేకపోతే సీమాంధ్రులను బాగా మెప్పించగలిగే హరికృష్ణ గారు అండి ఆయన అంటే గౌరవం. నేను చెప్పినట్టు అసలు హరికృష్ణ గారు దేశ సేవకుడేం కాదు, వాళ్ళ తండ్రి గారు కనీసం పోరాడినట్లు పెద్ద కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగిన వ్యక్తి కాదు, ఆయన సొంత వాళ్ళ తండ్రి గారు స్థాపించిన పార్టీని కాపాడుకోలేకపోయిన ఒక వ్యక్తిగా అటువంటి ప్రజల జీవన స్థితిగతులు మార్చగలిగిన వ్యక్తి ఏం కాదు ఆయన, మార్చగలిగినాడని చెప్పేదానికి కూడా లేదు. అయినా అటువంటి వ్యక్తికి 400 గజాల స్థలం ఇవ్వడము ఆయనకు ఒక స్మృతివనం అని మేమే ఖర్చులతో కట్టివ్వడము ఇటువంటి ఏదైతే జింబిక్కు రాజకీయాలు అయితే కేసీఆర్ ముందు నుంచి వెనక్కి పెట్టిన విద్య ఆయనకు. సో ఇవన్నీ మసాలాతో ఆయన తప్పకుండా మళ్ళా సఫలీకృతుడు అవుతాడని నేనైతే అనుకుంటున్నాను. సో నా విశ్లేషణ జగన్ గారు దాని విషయం మీద. సో ఎక్కడ కేసీఆర్ అయితే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ముందుకు వెళ్ళట్లేదు అంటారు? నాకైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు ఒకటి చెప్పండి జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారి మాదిరి కనీసం దగ్గర కూడా రా, నేను అంత రాజశేఖర రెడ్డి అంత పెద్ద మంచి గురించి కూడా నేను మాట్లాడటంలా, రాజశేఖర రెడ్డి గారి మాదిరి దగ్గరగా ప్రజలకు మేమున్నామని నమ్మకం కలిగించే ఒక్క నాయకుడు ఈరోజు తెలంగాణ జిల్లాలలో ఎక్కడన్నా కానీ ఒక నాయకుడు నాది నాయకురాలు ఉంటే మీరు చెప్పండి, మనం టాపిక్ ఎక్స్చేంజ్ చేద్దాం ఈరోజు. అటువంటి నమ్మకం కలిగించే నాయకులు లేకపోయినారని నేను అంటున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయానా మంచి వ్యక్తి నేను కాదన్నాను, కానీ
ఆయన నాయకులందరినీ ఏకతాటి పైకి తేవగలిగే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారని నేను అనుకోవటంలే. సో ప్రజలు దాన్ని కూడా ఆలోచిస్తున్నారు. ప్రత్యామ్నాయం సరిగ్గా లేనప్పుడు, ఇప్పుడు హిలరీ క్లింటన్ డొనాల్డ్ ట్రంప్ కు వచ్చినప్పుడు, ఇటు పక్క హిలరీ క్లింటన్ కాకుండా ఎవరన్నా కొంచెం సీట్ అయిన వ్యక్తి ఉంటే తప్పకుండా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యేటోడు కాదు. సో నేను అది చెప్తున్నాను. అగ్రి అగ్రి అండి. నా నెక్స్ట్ పాయింట్ అండి, ఈ ఇలాంటి ఎలక్షన్ జరగడం వల్ల కాంగ్రెస్, ఇప్పుడు ప్రస్తుతం మనకి వినిపిస్తున్న టాక్ ఏంటంటే కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కలిసి కేసీఆర్కి ఎగ్నెస్ట్ గా ఒక ఫ్రంట్ గా ఏర్పడి కేసీఆర్ను ఓడించాలి అని అని ఒక రూమర్ అయితే మనకి వినపడుతూ ఉంది. సో ఇవన్నీ కలిసి చేసినప్పుడు ముందస్తు ఎన్నికలకి వెళ్ళడం వల్ల వీళ్ళ అలయన్స్ అనేది డిస్కషన్లోనే దెబ్బతింటది ఏమో అనే అని కూడా ఒక అని నా పర్సనల్ భావన. మీ థాట్స్ అండి విజయ్ గారు. యా, అలయన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ చెప్పుకోదగ్గ నాయకుడు అయితే ఎవరు లేరు. సో వాళ్ళు ఎన్ని మేనిఫెస్టోల్లో ఎన్ని పెట్టినా సరే వాళ్ళు గుంపుగా వస్తున్నారు కదండి. చెప్పుకోదగ్గ నాయకులు లేనప్పుడు ఏం చేస్తున్నారు అంటే గుంపుగా వస్తున్నారు వాళ్ళు. గుంపుగా వచ్చినా సరే ఇప్పుడు గుంపులో నుంచి ఒక నానిముత్యం అయితే ఎలగాలి కదండి. నానిముత్యం లేదు. ఇప్పుడు గుంపు గుంపుగానే ఉంటున్నారు కానీ వాళ్ళ ఆ గుంపు గుంపు వాళ్లే కొట్టుకుంటున్నారు మళ్ళా. సో వాళ్ళ ఆ గుంపుని ఒక తాటి మీద తీసుకెళ్లి నాయకుడు అయితే ఎక్కడ కనపడలేదు. సో అంటే వాళ్ళు మేనిఫెస్టో ఎంత మంచి మేనిఫెస్టో పెట్టినా సరే జనాలకు అట్రాక్ట్గా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే నాయకుడు అయితే లేడు కాంగ్రెస్లో. సో అటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలము ఈ కేసీఆర్కి అయితే తిరుగులేదండి తెలంగాణలో. సో అంటే ఇప్పుడు ముందుగా ఎలక్షన్ వెళ్ళటం అనేది క్లియర్గా అయితే నా ఉద్దేశం ప్రకారం తనకు తాను కాన్ఫిడెంట్గా లేడు. ప్లస్ రేపు జనరల్ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని కూడా ముందు వెళ్తున్నాడు. జనరల్ ఎలక్షన్లో మేబీ ఎంఐఎం మేబీ దే విల్ గివ్ ద హ్యాండ్. సో ఎంఐఎం మేబీ అలయన్స్ విత్ కాంగ్రెస్ దట్ టైం. సో ఈ అన్ని సమీకరణాలు చూసుకొని ముందు వెళ్తున్నాడు అనిపిస్తుంది. ప్లస్ రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎంఐఎం కమ్యూనిస్టు పార్టీలు వీళ్ళిద్దరిని కాంగ్రెస్ అలయన్స్ చేసుకోవటానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్లియర్గా ప్రొజెక్ట్ అవుతుంది ఏంటంటే కేసీఆర్ ఈజ్ క్లోజ్ టు మోడీ అండ్ బీజేపీ. కేసీఆర్ హాజ్ నో ఆప్షన్ అండి. బేసికల్గా అతను ఉంటే బీజేపీతో ఉండాలి లేకపోతే ఒంటరిగా ఉండాలి. అదే ఇప్పుడు ఒంటరిగా ఉండటం అనేది అది లాస్ట్ ఎలక్షన్లో అది అర్థం చేసుకున్నారు. ఓకే, వీళ్ళు అగెనిస్ట్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అని. కానీ ఈ ఎలక్షన్లో అయితే క్లియర్గా టీఆర్ఎస్ ఈజ్ క్లోజ్ టు బీజేపీ అని క్లియర్గా అర్థమవుతుందండి. సో దీన్ని ఎంఐఎం వాళ్ళు ఒక రకంగా కేసీఆర్ని దూరం చేయటానికి బాగా ఇష్టపడవచ్చు, వాడొచ్చు దీన్ని ఒక పాయింట్ కింద వాడొచ్చు. షూర్. సో అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ కి ఇది ఒక అడ్వాంటేజ్ కూడా. మరలా ఈ ఎంఐఎం తోటి కొంచెం అలయన్స్ పెట్టుకున్నారు అంటే కొంచెం పోటాపోటీగా కేసీఆర్ తోటి పోరాటానికి ఛాన్సులు ఉన్నాయి. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక చెప్పుకోదగ్గ నాయకుడు అయితే కనపడలేదు కాంగ్రెస్ లో. సో ఈ ఎన్ని అలయన్సులు వచ్చినా సరే అందరినీ ఒక తాటి మీద తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లి నాయకుడైతే కనపట్టలేదు. సో దాని అడ్వాంటేజ్ టీఆర్ఎస్ కే ఉన్నది ఎన్ని అలయన్సులు వచ్చినా సరే. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం నేను డాక్టర్ గారిని ఒక క్వశ్చన్ వేస్తాను. డాక్టర్ గారు, మీ క్వశ్చన్ కంటే ముందు నేను చిన్న పాయింట్ అవుట్ చేస్తాను సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు నేనే కేసీఆర్ పరిస్థితుల్లో ఉన్నాను అనుకోండి, ఒక ముఖ్యమంత్రిగా మోడీ గారు తీసుకునే తప్పుడు నిర్ణయాలు ఒకటి, తీసుకున్న మంచి నిర్ణయాలు ఏమన్నా ఉంటే అది మీరే బేరీజ్ వేసుకోండి. ఒక ఒక ఇప్పుడు కేసీఆర్ గారు గాన 2019 ఏదైతే
ఆంధ్రప్రదేశ్, మిజోరాము, ఇవన్నీ ఎలక్షన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఇవన్నీ కలిసిపోవాలి. సో మధ్యప్రదేశ్ లో ఎవరున్నారండి? బీజేపీ ఉన్నారు. రాజస్థాన్ లో ఎవరున్నారండి? బీజేపీ ఉన్నారు. ఓకేనా? ఛత్తీస్గఢ్ లో ఎవరున్నారు? బీజేపీ ఉన్నారు. నేను అనేది ఏమంటే ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. సో కేసీఆర్ గారి పరిస్థితి ఏంది? ఈరోజు ఎలక్షన్ జరిగితే నా పనితనము, ప్రతిపక్షం పనితనం మీద ఎలక్షన్ జరగాల. ఎవరో మోడీ, ఆ పెద్ద మనిషి, ఇంకో పెద్ద మనిషి, ఆయన చేసిన తప్పుల వలన ప్రజలు ఇక్కడ కన్నా మనసు మార్చుకుంటే ఎవరికి నష్టము? మీరు చెప్పండి. సో దాని వలన ఆయన ఆ పాయింట్ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఒక చీఫ్ మినిస్టర్ గా నేను కష్టపడినా నా పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ప్రజలు ఇక్కడ నా పనితనం మీద జరిగే విధానంతో నాకు ఓటు వేస్తే దానికి ఏదైనా సత్ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఓడిపోయినా కూడా ఓకే, ఇది ఏదో మోడీ గారి ప్రభుత్వము, లేకపోతే ఇంకొకరు తీసుకునే తప్పుడు నిర్ణయాల వలన నేను ఓటమి చవి చూసానని ఆయన బయటకు అనేదానికి ఉండదు. ఓకే, ప్రజలు నన్ను తిరస్కరించినారు, నేను బయటకు వెళ్ళిపోతున్నా. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, రేపొద్దున ఇప్పుడు ఎలక్షన్లు జరిగాయనుకోండి, ఈయనతో పాటు జరిగే ఎలక్షన్లు ఏవే ఉన్నాయి? ఈ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ డిసెంబర్ జనవరి లోపల జరగాల. అక్కడ మెయిన్ అపోజిషన్ పార్టీ ఏది ఉంది? కాంగ్రెస్ పార్టీ. సో తప్పకుండా ఈ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ కు ఒక అపోజిషను, అక్కడ మిగతా రాష్ట్రాల్లో. సో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆర్థిక వనరులు పెద్దగా లేవండి. ఈ 4 సంవత్సరాలలో రాహుల్ గాంధీ గారు పారిశ్రామికవేత్తలను కానివ్వండి, బ్యాక్డోర్ ఎంట్రీగా ఎవరైతే పార్టీకి ఫండ్ రైజర్స్ ఉంటారో వాళ్ళని పెద్దగా ఆకట్టుకోలేని పరిస్థితులు. అందుకే ఆయన మళ్ళా సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శిగా పనిచేశాడు. ఆయన గుజరాత్, ఆయన మొన్న రాజ్యసభ సభ్యుడిగా గెలిచాడు. బ్లాకింగ్ హిజ్ నేమ్. ఆయన్ను అహ్మద్ పటేల్ గారిని మళ్ళా తీసుకొని వచ్చి ఆయనకు పెద్ద పదవి బాధ్యత కట్టబెట్టాడు. ఎందుకంటే ఇటువంటి వనరులు సమకూరుకిచ్చే దానిలో ఆయన పెద్ద ఒక రకమైన భావజాలం ఉంది కాబట్టి, ఆయనకు పరిచయాలు కూడా ఉన్నాయి కాబట్టి. సో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా టీఆర్ఎస్ కంటే, ఇక్కడ తెలంగాణ కంటే కూడా మధ్యప్రదేశ్, పెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్, రాజస్థాను, అక్కడ బీజేపీ బలంగా ఉంది కాబట్టి తప్పకుండా రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ గెలిచే ఆస్కారం ఉంది. సో తప్పకుండా అక్కడ కొంచెం ఫోకస్ కూడా అక్కడ పెడుతుంది. వాళ్ళ అధ్యక్షుడిని మొత్తం తెలంగాణలోనే తిప్పే పరిస్థితి ఉండదు కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారికి ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆయన పెద్దగా కన్సిడరేషన్ తీసుకొని, అలాగే ఆయనకు జ్యోతిష్యము, హిందూ దీని మీద ఎక్కువ ఉంది కాబట్టి అవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్ గా పరిజ్ఞానంలోకి తీసుకొని ఆయన ముందుగా ఒక డెసిషన్ తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. సార్ ఒక వైల్డ్ థాట్ ఒకటి నేను ఇక్కడ మీకు త్రో చేయబోతున్నాను సార్, దాని మీద మీ రియాక్షన్, మీ ఇద్దరు రియాక్షన్లు చెప్పండి ఎలా ఉంటుంది అనేది. సి ఇప్పటి వరకు మీ ఇద్దరిలోని కామన్ పాయింట్ ఒకటి నేను చూసింది ఏంటంటే, ఈ అపోజిషన్ పార్టీస్, తెలుగుదేశం, కాంగ్రెస్, వీళ్ళంతా కలిసి వచ్చినా గానీ వీళ్ళని లీడ్ చేసే ఒక లీడర్ లేడు కాబట్టి వీళ్ళకి గెలిచే ఛాన్సెస్ తక్కువ, ప్రజలు కూడా వీళ్ళ వైపు వెళ్ళరు అని ఒక థాట్ అయితే మీ ఇద్దరు కామన్ గా చెప్పారు. నేను అనుకుంటాను సార్, నేను ఇంతకుముందు మీరు నన్ను అడగలేదు ఈ ప్రశ్న, కానీ మరి అన్నగారు చెప్పినట్లు, నేను విజయ్ గారు చెప్పినట్టు నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే 2009లో కూడా ఇలాగే మహాకూటమితో వచ్చినారు. ఇదే కేసీఆర్ మహాకూటమిలో ఉన్నాడు. ఆ పక్క దిగ్గజుడు ఎవరున్నారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒక్కడు నాకు ఎవరు వద్దు నేను పోతాను అన్నాడు. సరే, మార్కులు తక్కువ వేసినా కూడా 150 సీట్లతో ఆయన బయటపడినాడు. 156 సీట్లతో మీరు చెప్పండి క్వశ్చన్. నా క్వశ్చన్ ఇదండి, సో బేసికల్ గా నేను, దిస్ ఇస్ ఎ వైల్డ్ థాట్, ఈ ప్లాన్ కానీ ఈ అపోజిషన్ పార్టీలన్నీ కలిసి ఎగ్జిక్యూట్ చేయగలిగితే కేసీఆర్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది అండ్ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఊరికే గెస్ చేసి చెప్పమని ఈ క్వశ్చన్ వేస్తున్నాను అన్నమాట. ఈ మీరు పవన్ కళ్యాణ్ మర్చిపోయినారు సార్, మీరు ఎంతసేపు సిపిఎం అంటున్నారు, మీరు ఎంతసేపు తెలుగుదేశం అంటున్నారు, మీరు ఎంతసేపు కాంగ్రెస్ అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అక్కడ బేస్ లేదంటున్నారా? ఆయన తెలుగుదేశం తెలంగాణ పార్టీలో పోటీ చేస్తానన్నాడు కదా. నేనేదేమంటే 18 సంవత్సరాలు నిండిన యువకులు, యువరక్తం ఏదైతే ఉన్నారో 1% అయితే పవన్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ఓటు బ్యాంక్ ఉందంటారా లేదంటారా? మీరు 2 రాష్ట్రాల్లో లేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు
మన దురదృష్టం అదృష్టం తెలియదు కానీ అండి మన ఈ సార్ మీరు బర్త్డే అని ఆయన రెస్ట్ తీసుకున్నంత మాత్రం మీరు ఆయన ప్రజల్లో లేరని మీరు అనుకోవద్దండి. డిఫరెంట్ టాపిక్ సార్. మీకు నేను చిన్న ఎక్స్ప్లనేషన్ త్రో చేస్తున్నా అనమాట. ఏంటంటే దురదృష్టం అదృష్టం తెలియదండి, మన తెలుగు సినిమా ఫీల్డ్ అనేది క్యాస్ట్ డ్రివెన్. ఓకే ఓకే. ఆ క్యాస్ట్ డ్రివెన్ వచ్చేటప్పటి కల్లా ఈ యువకులు అందరూ ఎలా కొట్టుకుని ఉంటారంటే, పవన్ కళ్యాణ్ అంటే మొత్తం గోదావరి డిస్టిక్ లో తీసుకున్నారండి, ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకుంటారు. కృష్ణా డిస్టిక్ లో వెళ్ళారనుకోండి, మహేష్ బాబు ఫ్యాన్స్ వీళ్ళు కొట్టుకుంటారు. ఇంకో డిస్టిక్ లో అలానే క్యాస్ట్ వైజ్ కొట్టుకుంటారండి వీళ్ళు. అంతేకాని ఇప్పుడు ఓ వీడు మనవాడు, మనం నచ్చిన నటుడు అనే పాత రోజుల్లో ఉండే ఇంటర్నవరా కాలంలో రిగార్డ్లెస్ ఆఫ్ క్యాస్ట్ ఇంటర్నవరా కృష్ణ వీళ్ళందరూ అందరూ చూసేవాళ్ళు. కానీ డౌన్ ది లైన్ తగ్గిపోయింది అది. ఓకే, టూ డివిజన్స్ వచ్చేసినాయి. అండ్ ఆ డివిజన్ రావడం వల్ల ఇప్పుడు గోదావరిలో నాయుడూస్ తీసుకున్నారు అనుకో, నాయుడూస్ మాత్రం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు, మిగతా క్యాస్ట్ లేవు చేయరు. కేవలం ఇదే కారణం. నేను చెప్పేది 18+ ఉండే యువకుల సంగతి చెప్తున్నాను సార్. సో ఆ డివిజన్ అనేది ఉంది కాబట్టి 18+ ఉన్న యువకులు అందరూ 1% అందరూ ఇతనికి ఓట్లు వేస్తారంటే దట్స్ ఎ జోక్. ఎందుకంటే ఆ 18% లో భావోద్వేగాలు, ఈ క్యాస్ట్ వల్ల వచ్చిన భావోద్వేగాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే సార్ మీ అనాలిసిస్ కరెక్టే కావచ్చు సార్. నేనేమంటున్నానంటే సరే, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో ప్రతి ఒక్క తెలంగాణ పోలింగ్ బూత్లు ఎక్కడైతే జరుగుతున్నాయో ఒక 10 ఓట్లు ఉన్నాయని మేము అనుకుందామండి. నియోజకవర్గానికి ఒక 500 ఓట్లు, ఒక పోలింగ్ బూత్కి వచ్చేసి 500 ఓట్లు వేసుకున్నా కూడా 1000 నుంచి 2000 ఓట్లు ఒక అభ్యర్థికి గాన టీఆర్, ఎందుకంటే ఆయన టీఆర్ తెలంగాణ కేసీఆర్ గారిని పొగిడారు కాబట్టి అది నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా నేను ఇప్పుడు చెప్పలేను. కానీ పెద్దగా ఆయన ఫ్యాక్టర్గా ఒక ఫ్యాక్టర్గా రోల్ ప్లే చేయకపోయినా కూడా నేను అనేది ఏమంటే, ఒక వ్యక్తి ఇటు పక్క వ్యక్తి, నేను కొన్ని పథకాలు నేను చేయగలిగాను. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే జగన్ గారు కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాలు, మన్మోహన్ సింగ్ గారే చెప్పారండి, రాజశేఖర్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు అవకాశవాది, ఏది నా మనిషి, రాజకీయాల్లో కూడా అవకాశవాదం, ప్రజల కోసం, నా ప్రజలు, నా కార్యకర్తలు, నా మనుషులు అనే అవకాశవాదంతో పనిచేసిన వ్యక్తి ఒక రాజశేఖర్ రెడ్డి అండి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సెలక్షన్ అయిపోయిన తర్వాత నా మనుషులు అనుకున్నాడు కానీ నా పార్టీ అని ఎప్పుడు మాట్లాడలే, రాజకీయాలు చేసేంత వరకు నా మనుషులు అనుకున్నాడు. సో నేను అనేది ఏమంటే, అటువంటి వ్యక్తి 9వ వర్ధంతి జరుగుతూ ఉంటే కనీసం మీకు నివాళులు అర్పించే అంజగుట్టలో విగ్రహం ఉందండి. ఒక నాయకుడు పిసిసిలో కానీ ఒక మీడియాలో కానీ రాజశేఖర రెడ్డి గారిని, ఆయన చేసిన మంచి కార్యక్రమాలను కానీ మీరు స్మరించుకున్నారా? ఈరోజు రాజశేఖర రెడ్డి అభిమానులు తెలంగాణ జిల్లాలలో కోట్లాది మంది ఉన్నారండి. మహబూబ్ నగర్ జిల్లాలో జగన్ గారు, నేను ఈరోజు నేను అంత టేబుల్ అంత రికార్డ్ చెప్తున్నానండి, మహబూబ్ నగర్ జిల్లాలో నేను ఒక ఎకరా స్థలం కొనాలంటే ఈరోజు నాకు గగనం అండి. అదే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ముందు మహబూబ్ నగర్లో మీరు ఒక ఎకరా కొనాలంటే మీ చేతిలో 50,000 ఉంటే మీరు ఒక ఎకరా కొనుక్కోవచ్చండి. ఈరోజు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకం, ఈ 3 ప్రాజెక్టులు జూరాల నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందండి, ఎంత వాటర్ రిసోర్సెస్ ఫార్మర్స్ ఈరోజు చేశారండి. మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు రైతులు కాలర్ ఎగరేసుకొని మేము రైతులు అని చెప్పుకునే పరిస్థితి ఉందండి. అటువంటి ఓటు బ్యాంకు కలిగిన జిల్లాలలో మీరు రాజశేఖర రెడ్డి గారిని కూడా స్మరించుకోకుండా మీరు, మీకు అటువంటి దిశానిర్దేశం లేని రాజకీయ నాయకులు మీరు చేసే రాజకీయము తప్పకుండా ఇటువంటివన్నీ ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, తెలివిగా కానివచ్చు లేకపోతే ఆయనకు ఉండే మంచి హృదయం కానీ ఇవ్వచ్చు, పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కానీ సందర్భం వచ్చినప్పుడు 108ను మెచ్చుకుంటాడు, ఉచిత విద్యుత్ను మెచ్చుకుంటాడు. సరే, అది కూడా ఓటు బ్యాంక్ అనుకోవండి. ఏదైతే ఏముంది, ఒక ఒక మంచి పని చేసిన వ్యక్తిని మంచిగా గుర్తించినాడు కాబట్టి ఎప్పటికైనా కూడా కేసీఆర్ ఈ 100 మాదిగల కంటే కూడా ఒక కేసీఆరే మంచోడండి తెలంగాణ జిల్లాలో. ఇప్పుడు ఈ రోజుకి నేను చెప్తున్నాను, నాకు అక్కడ ఓటు లేదు, నేనేం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తిని కూడా కాదు. ఉన్న విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మహాకూటమి మాదిరి ఆ రోజు కూడా గుంపులు గుంపులుగా వచ్చిన వ్యక్తులు వీళ్ళందరూ ఈరోజు ఇదే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈరోజు కేసీఆర్ ఆ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రజలు తప్పకుండా కూడా మరొకసారి కేసీఆర్కి ఇస్తారండి. దాని తర్వాత ఏం జరుగుతుందనేది నాకు తెలియదు, బట్ తప్పకుండా మీరు అడిగినట్లు అయితే సమాధానం కేసీఆర్ గారికే.
ఇది ఒక మరి అగైన్ మై వి కేమ్ బ్యాక్ టు ది స్క్వేర్ వన్ అండి. నేను అడగాలనుకున్నది అడగలేదు అనమాట, క్విక్ గా అడుగుతాను, క్విక్ గా ఆన్సర్ చెప్పండి. ఓకే, ఈ మహాకూటమి అనేది ఒకటి ఏర్పాటు చేసి తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం, లెఫ్ట్ పార్టీసు, ఓకే పవన్ గారు హ్యాపీగా ఉండటం కోసం అని పవన్ కళ్యాణ్ పార్టీను ప్లస్ ఎంఐఎంని కలుపుకొని ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్లో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిగా చేస్తాము, మనందరం ఒక కూటమిగా వెళ్దాము అనే ప్రజెంటేషన్ తోటి ముందలకి వెళితే వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉంది కేసీఆర్ అని నేను అనుకుంటున్నానండి. ఓకే, లెట్ మీ స్టార్ట్ విత్ విజయ్ గారు, మీరేమంటారు చెప్పండి క్విక్గా. అది పెద్ద అటర్ ఫ్లాప్ అవుతుందండి. అది ఏంటంటే ఎప్పుడైతే ఎంఐఎం బ్రదర్స్లో ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేశారంటే అది ఆటోమేటిక్గా ఆ కూటమికే చాలా ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు చూసి చూసి కాంగ్రెస్ నుంచి దాదాపు ఒక 10 మంది ఈ సీఎం పదవుల గురించి ఆశ పెట్టుకొని ఉన్నారు. ఫస్ట్ సీఎం పదవులు రావాలి అంటే వీళ్ళు గెలవాలి, గెలవాలి అంటే ఎవరో వాళ్ళకి వాళ్ళ ఆశకి గెలవటానికి సంబంధం లేదండి. వాళ్ళ ఆశ ఎప్పుడు ఎలా ఉంటుందంటే గెలిస్తే మనం సీఎం, గెలవపోతే ఎవరు వద్దు అనే థాట్స్ లోనే ఉంటారు కాంగ్రెస్ ఎప్పుడైనా సరే. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎంఐఎం అలయన్స్ వచ్చారంటే ఓకే అలయన్స్ అంతవరకే కానీ మనం చీఫ్ మినిస్టర్కి వాళ్ళకి ఇవ్వటానికి అనేది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఇంకొకటి, ఒకవేళ ఒప్పుకొని అది ఆ ప్రపోజల్ వచ్చినా సరే అది ఎలక్షన్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. పోలరైజేషన్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది అంటారు. ఉంటుంది. సో అది చాలా అంటే అది అటర్ ఫ్లాప్ ప్లానే అవుతుంది అది. ఓకే, క్విక్ డాక్టర్ గారు మీ థాట్స్. నాకు నాకు తెలిసి నేను అన్నగారు చెప్పినట్లు నేను ఆయనతో ఏకీభవిస్తానండి. పెద్దగా ఈ కేసు ఈ తెలంగాణ మీరు జనాభా భాగం విభాగం అంతా మొత్తం మీరు చూసుకుంటే ఒక ముస్లిం అభ్యర్థిని అక్కడ పెట్టినా కూడా తప్పకుండా ఆ మహాకూటమి ఏదైతే ఉందో వాళ్ళకు కనీసం వచ్చే శాతం ఓట్లు కూడా తక్కువైపోతాయని నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా ఇక్కడ దగ్గర దగ్గర చంద్రశేఖరరావు గారు ఈ రోజు కేబినెట్ నాకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు కానీ 60,000 కోట్ల తాయిలాలు ఏదైతే ప్రజలకు చెప్పగలుగుతున్నారో, 2 లక్షల రుణమాఫీ రైతులకు, నిరుద్యోగ వృత్తి మన సేమ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 2,500 పెన్షన్ ఏదైతే వృద్ధులకు 1,500 నుంచి 2,000 ఇటువంటి తాయిలాలు తప్పకుండా రేపు పొద్దున పనిచేస్తాయి. ఎందుకని చెప్తున్నానంటే 40 నుంచి 50% ఆయన పనులు చేయగలిగాడు. సో నాకు తెలిసి మీరు అడిగిన ప్రశ్న అసలు ఉత్పన్నమే కాదండి. ఒక తెలంగాణలో ఒక ముస్లిం అభ్యర్థిని పూర్తిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా, అది కూడా ఎంఐఎం పార్టీని, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంఐఎం బ్రదర్స్ కి టోటల్ గా వాళ్లకు అక్కడ ఉండే చార్మినార్ అటు పక్క చుట్టుపక్కల నియోజకవర్గాలు తప్పనిచ్చి టోటల్ గా దేర్ ఈస్ టోటల్లీ అగేన్స్ట్ వేవ్ అనేది ఎంఐఎం బ్రదర్స్. మీరు నిజామాబాద్ తీసుకోవండి, వరంగల్ తీసుకోనివ్వండి, ఇక్కడ తీసుకోనివ్వండి, హిందూ విభాగాలు కానీ ఆర్ఎస్ఎస్ నినాదాలు కానీ ఎక్కువగా పనిచేసే పరిస్థితులు ఉన్నందువలన తప్పకుండా అటువంటి పరిస్థితి ఏముండదు. వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్తో అసెంబ్లీ ఎలక్షన్లలో లోపాయికారు ఒప్పందాలు కానీ లేకపోతే లోపల నుంచి పొత్తులు కానివ్వండి లేదా బయట నుంచి పొత్తులు కానీ పెట్టుకొని నేషనల్ పోల్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా కేసీఆర్ మీద ఏదో ఒక నింద వేసి వాళ్ళు కాంగ్రెస్తో పార్టీతో చేతులు కలిపే ఆస్కారం అయితే చాలా మొండుగా కనిపిస్తుంది. ఓకే, సో దాన్ని చిన్న ట్విస్ట్, చిన్న క్వశ్చన్ కొంచెం మార్చి అప్పట్లో కేసీఆర్ జగన్ గారు మీకు ఎవరు గెలవాలని ఉందండి? మీ ట్విస్ట్ ప్రకారం చూస్తే మీకు కేసీఆర్ గారు తప్పనిచ్చి అందరు గెలవాలనుకుంటారు. అంతలేదు సార్, అలా కాదు. అండి నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళందరూ అలయన్స్ ఫామ్ అయితే ఇండైరెక్ట్ గా ఈ అలయన్స్ ఫామ్ అయితే కొంతమందికి టికెట్లు రావండి. ఓకే, ఆ టికెట్లు రాని వాళ్ళందరూ నేనేమనుకున్నాడు వైఎస్ఆర్సిపి తరఫున నిలబడితే కాంగ్రెస్ ఓట్లు చీలి కేసీఆర్ ఈజీ గెలిచేస్తాడు అనేది నా నమ్మకం. సో ఆ స్ట్రాటజీలో వెళ్తే ఇంకా బాగుంటుందని, వీళ్ళందరూ అలయన్స్ అయ్యేంత వరకు వెయిట్ చేసింటే బాగుండేదని అనుకున్నాను అనమాట నేను. సో దట్ వుడ్ హావ్ బీన్ ఈజీ కేక్ వర్క్ ఫర్
కేసీఆర్. ఎందుకంటే నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ లీడర్స్ కంటే జగన్ ఇస్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ దేర్ ఇన్ తెలంగాణ అని అనుకుంటా. అవును, ఆయన పూర్తిగా పార్టీని, ఆయన పార్టీని అక్కడ ఇక్కడ ఒకసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా తెలంగాణ జిల్లాల్లో, నేను అదే చెప్తున్నానండి, కండిషన్ అపాన్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ ఇన్ సీమాంధ్ర, జగన్మోహన్ రెడ్డి విల్ బి వన్ ఆఫ్ ద మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ తెలంగాణ. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపు పొద్దున జరిగేది అదే. కానీ ఆయన తప్పకుండా మొదట ఒక ఒక చోట మనం ఇల్లు కట్టుకున్న తర్వాతే రెండవ సంసారం మొదలు పెట్టాలన్నట్లు అది. కానీ ఇప్పటికీ కూడా మీరు మొన్న ఒక ఆర్టికల్ చదివారో లేదో, ఐ థింక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లోనో హిందూలోనో వచ్చింది, పవన్ కళ్యాణ జగన్ అని. కానీ కేసీఆర్ గారు జగన్ వైపే చూస్తున్నారు. తప్పకుండా ఏదో ఒక స్టేట్మెంట్ ఇప్పిడము, కానీ నాకు తెలిసి జగన్ గారు అటువంటివి ఏవి స్టేట్మెంట్స్ ఉండవు. బట్ ఇంటర్నల్ గా వాళ్ళకుండే సెకండరీ లీడర్స్ కానివ్వండి, క్యాడర్ కానివ్వండి, కేసీఆర్ గారికి సపోర్ట్ చేసే ఉద్దేశంలో ఉండొచ్చే అదేమన్నా ఆస్కారం ఉందేమో, కానీ మన దగ్గర ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. బట్ మీరు అన్నట్లు తప్పకుండా దానికైతే ఆస్కారం ఉంది. డెఫినెట్ గా అలయన్స్ జరిగింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా చాలా మందికి సీట్లు రావు, ప్రముఖ లీడర్స్ కే రావు, లీడర్స్ అనుకుంటున్న వాళ్ళకే రావు. రానప్పుడు వాళ్ళకి ఏ పార్టీ తరఫున నిలబడాలి, మిగతా వాళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఇక వైఎస్ఆర్సిపి తరఫునే నిలబడాలి. ఎందుకంటే ఒకవేళ అలాంటిదే జరిగితే వైఎస్ఆర్సిపికి ఇంకా ఎక్కువ ఓట్స్ పడతాయో అని కూడా అనుకుంటున్నాను కొన్ని ఏరియాస్ లో అయితే. నేను డబ్బులు ఎవరు ఇస్తారు సార్ మీరు అన్నట్లు? డబ్బులు సి ఆటోమేటిక్ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే కేసీఆర్ గారు స్పాన్సర్ చేయలేరంటారా? అసలు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. నన్ను అడిగితే జగన్ ఒకసారి బాబు వచ్చి అక్కడ మీ పార్టీ తరఫున నువ్వు ప్రచారం చేసుకో ఆ ఛాన్స్ ఇస్తే చాలండి. కానీ విజయ్ గారు ఆయన ఒపీనియన్ కూడా చెప్పొచ్చండి. బట్ ఇప్పుడు పరిస్థితి నాకు తెలిసి జగన్ గారు పూర్తిగా వేరే రాష్ట్రం మీద అంటే ఇప్పుడైతే డాక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడైతే కుదరని పని అనిపిస్తుందండి అక్కడ. సో ఒక్కసారి గవర్నమెంట్ ఫామ్ చేసి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు తను కొంచెం కాన్సన్ట్రేట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో అయితే అది జరగని పని అనిపిస్తుంది. ఇంకొకటి మనం మన డిస్కషన్ లో అసలు బీజేపీని మర్చిపోయామండి. అంటే తెలంగాణలో ఏమి లేదని నేను అనుకుంటున్నాను, లిటరల్లీ జీరో. తప్పకుండా కరెక్ట్ చెప్పారండి మీ విజయ్ గారు. నేను కూడా బీజేపీ వాళ్ళది పెద్దగా మన పని ఇక్కడ లేదు, మన ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా ఉండదనే వాళ్ళు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, హైకమాండ్ కానివ్వండి, దే ఆర్ వెరీ ఈగర్ ఫర్ కేసీఆర్ టు గో టు అర్లీ పోల్స్. నేను అంతే అంటే సమీకరణాలు ఇప్పుడు సపోజ్ ఎంఐఎం అండ్ టిఆర్ఎస్ సేమ్ అలయన్స్ తోటి వెళ్ళారనుకోండి, కొంచెము బీజేపీకి ఇప్పుడు ఉన్న సీట్ల కన్నా కొంచెం రావటానికి ఎక్కువ రావటానికి ఛాన్సెస్ ఉంటాయి అనిపిస్తుందండి. అంటే ఈ కూటమిలో కలిస్తే అంటారా? లేదు, ఎంఐఎం అండ్ టిఆర్ఎస్ అంటున్నాడు. ఎంఐఎం టిఆర్ఎస్ ఒక కూటమే అండి, టిడిపి కాంగ్రెస్ ఒక కూటమి. విజయ్ గారు మీరు అన్నట్లు ఎంఐఎం టిఆర్ఎస్ ఓపెన్ గా సీట్ షేరింగ్ ఏముండదండి. ఈ సీట్లలో మాకు బలం ఉంది అనుకునే సీట్లలో పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ లేని వ్యక్తులు నిలబడ్డము టిఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళకి ఎక్కువగా బలంగా ఈ నిజామాబాద్ ఇటువంటి ప్రదేశాలలో ఎంఐఎం పెద్దగా పోటీకి రాకుండా అటువంటి ఒప్పందం ఉంటుంది. కానీ ఓపెన్ గా బ్యాలెట్ పేపర్ మీద ఇక్కడ ఉండే వ్యక్తులు ఎంఐఎం ఇటువంటి కంబైన్డ్ ఏదైతే ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు అభిప్రాయం చెప్పచ్చు. That's what I'm thinking. Yeah. నేను అంతే అనుకున్నాను. విజయ్ గారు ఏమనుకుంటున్నారండి మీరు, ఏకీభవిస్తున్నారా లేదా? హలో విజయ్ గారు, సమో విజయ్ గారు డ్రాప్ అయినట్టున్నారండి. హీస్ ఆన్ ద లైన్ బట్ సమో ఐ కెనాట్ హియర్ హిమ్. నేను ఇంకొకటి నేను ఏం చెప్తున్నానంటే అండి, మీరు జగన్ గారు ప్రస్తావన తెచ్చినప్పుడు ఏదైతే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం లేక రాకూడదని
ఒక గట్టి ఉద్దేశము ఒక ప్రయత్నం ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారంటే, అంతో ఇంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభావం తెలంగాణలో లేదు, కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం అంతో ఇంతో మిగిలింది, అదే అక్కడ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మొదటి రోజే, నేను చెప్తున్నాను జగన్ గారు, మొదటి సంవత్సరంలోనే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తెలంగాణలో ఒక మంచి క్యాడర్ కానీ ఒక లీడర్ గ్రూప్ కానీ తయారు చేసి రేపు కాంగ్రెస్ ఒక ఓటు బ్యాంకుకు ప్లస్ వాళ్ళ కార్యకర్తలను చిన్నాభిన్నం చేసి కాంగ్రెస్ పార్టీ టోటల్ గా వ్యవస్థనే చిన్నాభిన్నం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయాలనుకున్నా చేయకపోయినా కూడా విధి లేని పరిస్థితుల్లో ప్రజలు అతన్ని లాక్కొని వెళ్తారు కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు అంటే ఇక్కడ ఆయన ప్రభుత్వంలోకి రాకూడదని ఈ రోజు టోటల్ గా ఆ 1-2% ఏదైతే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కానివ్వండి, పల్లెమరాజు కానివ్వండి, క్రిల్లి కృపారాణి ఇటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో ప్రామినెంట్ లీడర్స్ వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఉంచి వాళ్ళను 1-2% ఓట్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ప్రయత్నం అనేది ఎందుకు జరుగుతుందనేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకటి ఆలోచించుకొని ఇప్పటికీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఓటు ఏదైతే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో 1% కానివ్వండి, 0.5% కానీ ఆ ఓటు బ్యాంకును కూడా వీళ్ళు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయిన లీడర్స్ వాళ్ళని కూడా ఓన్ చేసుకొని ఎలక్షన్ కు వెళ్తే తప్పకుండా రేపొద్దున కాంగ్రెస్ పార్టీని తెలంగాణ జిల్లాలలో నామరూపాలు చేయకుండా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్లే దిశగా వీళ్ళు కూడా కార్యాచరణ చేసుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. విజయ్ గారు జాయిన్ అయినట్టున్నారు మళ్ళీ. సారీ అండి, మై కనెక్షన్ డిస్కనెక్టెడ్. చెప్పండి. అంటే నేను అన్నట్టు ఇప్పుడు ఎంఐఎం టిఆర్ఎస్ సేమ్ అలయన్స్ తోటి వెళితే ఎలక్షన్లో బీజేపీ కొంచెం నంబరు పెరగటానికి ఛాన్సెస్ అయితే ఉండయి అనిపిస్తుందండి. ఎందువల్ల అంటే అది కొంచెము యాంటీ గవర్నమెంట్ ఒకటి, ప్లస్ హిందూ ఓట్లు కొంచెము బీజేపీకి ఇంకా ఎక్కువ పడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు కంటెస్ట్ చేస్తే, ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తే. సో అంటే ఇప్పుడు వాళ్ళు ఎడిది కాంగ్రెస్ తోటి అయితే అలయన్స్ చేయలేరు, ఇటు కేసీఆర్ రానివ్వడు, కేసీఆర్ రానివ్వడు, టీడీపీ ఎడిదిరికి ఇప్పుడు వెళ్ళే పరిస్థితులు అయితే లేదు అక్కడ. మొత్తం మీద మంచి డిస్కషన్ జరిగిందండి. మనకి సమయం కూడా అయిపోవచ్చింది, 10 గంటలు అయింది కాబట్టి మనం ఇక్కడ ఈ దీన్ని ముగిద్దామండి. థ్యాంక్స్ అలాట్ డాక్టర్ పవన్ గారు, థ్యాంక్ యూ విజయ్ మూలగని గారు. విత్ దట్ వి విల్ కంక్లూడ్ టు నైట్ షో. కీప్ లిజనింగ్ డీసీఎల్ రేడియో. దిస్ ఇస్ ఇది ప్రజాపక్షం, ఎన్ఆర్ఐ గొంతు. థ్యాంక్ యూ, గుడ్ నైట్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్.